సత్యవాక్కుకి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేకూరుతుంది. అసత్యం పలికితే చాలా మాటలు చూస్తాడు, చివరికి ఆగ్రహించకుండా ఉండడు. ఈ పరమార్థాన్ని మనం గ్రహించి సత్యలోకానికి అధిపతి అయినటువంటి ఆయన యందు భక్తిభావంతో మనం సత్యాన్ని పలకటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకి ఆ కథ తెలియజేస్తుంది. ఆయన్ని సత్యనారాయణుడు, సత్యలోకానికి సంబంధించిన నారాయణుడు అని సత్యనారాయణుడు అంటూ ఉంటాం. చాలామంది సత్యనారాయణుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ సత్యనారాయణుడు కూడా సముచితమైన శబ్దమే అంటారు. తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు ఒకచోట ఈ సత్యనారాయణ స్వామిని గురించి మాట్లాడుతూ సత్ చత్ నారాయణ సత్యనారాయణ, చత్ ప్లస్ నారాయణ చెన్నారాయణ సత్యనారాయణ అని చెప్పి అది కూడా సముచితమే అన్నారు. ఆ చెత్ అనేటటువంటిది తత్వమసిలో ఉన్నటువంటి త్వం అనే శబ్దానికి సంబంధించినటువంటిది, ఆ పరమాత్మ వాచకమైనటువంటిది, సత్యము ఆ పరమాత్మతో సమమైనటువంటిది. అటువంటి ఆ నారాయణుడు సత్యనారాయణుడే అని చెప్పి అట్లా వారు సమన్వయించడం కూడా జరిగింది. కాబట్టి అలా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం కోసమని సత్యాన్ని పలకాలి అని చెప్పి పెద్దలు మనకి ప్రతి శుభకార్యంలో వ్రతం చేసుకునేటటువంటి అలవాటు చేసి తద్వారా సత్యాన్ని పలికించేటందుకు చాలా మహనీయులైనటువంటి వాళ్ళు మనం సత్యమే పలకాలి అనేటటువంటి సదుద్దేశంతో మనకి అనేక రకాల మార్గాల్ని చూపించారు. వాటిలో ఈ సత్యనారాయణ వ్రతం కూడా ఒకటి. అంత గొప్పదిగా మనం సత్యాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నహి ప్రతిజ్ఞాం కుర్వంతి వితధాం సత్యవాదినః, సత్యవాదులైనటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి ప్రతిజ్ఞలు చెయ్యరు. చేస్తాను అని చెప్పి మానటం అనేటటువంటిది సత్యవాదుల యొక్క లక్షణం కాదు. లక్షణం హి మహత్వస్య ప్రతిజ్ఞా పరిపాలనం. ఏమిటయ్యా మహనీయుల యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రతిజ్ఞా పరిపాలనం. వాళ్ళు ప్రతిజ్ఞ చేయనే చేయరు, అనవసరంగా మాట ఇవ్వరు. మాట ఇచ్చారా దాన్ని పాటించి తీరుతారు. అది మహనీయుల యొక్క లక్షణం. కాబట్టి మనము మహనీయులుగా కావాలి, ఇది పెద్దల యొక్క ఆశయం, మహర్షుల యొక్క ఆశయం. కాబట్టి మనము కూడా పలికితే సత్యమే పలకాలి, పలికినటువంటి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ రకమైనటువంటి విధానంతో మనం సద్గతిని పొందాలి అని చెప్పి పెద్దల ఆశయం. ఇటువంటి సత్యాన్ని, దాని యొక్క మహత్వాన్ని మనకు పురాణాలు చెబుతూ ఉంటే ఆధునికులు ఈ సత్యానికి ప్రమాదకరమైనటువంటి రంగు కూడా పులుపునటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ మధ్య ఒక సినిమా తీశారు, ఏప్రిల్ 1 విడుదల అని. దాంట్లో నిజము చెబితే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో దాన్ని అంతటినీ కూడా చూపటం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, సమాజం మీద పడే అభిప్రాయం ఏమిటి, నిజం చెబితే కష్టాలు వస్తాయి. పరిణామంగా నిజం ద్వారానే మేలు కూర్చాలి, అది సమాజానికి మేలు చేస్తుంది. సత్య హరిశ్చంద్రుడి గాథ ఉన్నది. ఆ హరిశ్చంద్రుడి గాథలో హరిశ్చంద్రుడు సత్యము చెప్పడం ద్వారా అనేక కష్టాలు పడతాడు, నిజమే, సత్యం కోసం నిలబడతాడు, నిలబడి చివరికి సత్ఫలితం పొందుతాడు, భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. సకల దేవతలు కూడా ఆయన్ని మెచ్చుకుంటారు, యావత్ సమాజము మెచ్చుకుంటుంది. అలా విజయము సత్యానికి చేకూర్చాలి. కానీ అలా కాక సత్యం చెప్పడం వల్ల అనేక అనర్థాలు వస్తాయి, కాబట్టి అబద్ధాలు చెప్పడం మంచిది అనేటటువంటి భావం కలిగేటట్లుగా కనుక సమాజానికి మనం సందేశం ఇస్తే అది సమాజాన్ని చెడగొట్టినట్లవుతుంది. అందువల్ల అలాంటి సందేశాలు దురదృష్టవశాత్తు ఇవ్వటం అనేటటువంటిది చాలా బాధాకరం. సత్యం వల్ల, సత్యం చెప్పేటటువంటి వాడికి తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది అని అనిపించవచ్చు, కానీ చివరికి అంతిమ విజయము సత్యము పలికేటటువంటి వాడిదే. సత్యమేవ జయతే అనేటటువంటిది యథార్థమైనటువంటి వాక్యం. దాన్ని ప్రోత్సాహం చేయాలి. రచయిత లేనటువంటి వాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు కానీ, ఏదైనా సీరియళ్ళు తీసేవాళ్ళు కానీ,
సత్యానికి విజయం చేకూరుస్తే సమాజం బాగుపడుతుంది. సమాజంలో సత్యం పలికేటటువంటి వాళ్ళు పెరుగుతారు. సత్యం పలికేటటువంటి వాడికి అన్ని రకాల కష్టాలే వస్తాయి, నష్టాలే వస్తాయి అనేది మాత్రమే నిరూపించి దాని యొక్క గొప్పతనాన్ని, దాని ఫలితాన్ని, సత్ఫలితాన్ని కనుక చూపించకపోయేటట్లయితే అది సమాజానికి చాలా అపకారం చేసినట్లవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రానివ్వకూడదు అని చెప్పి పెద్దలు చెబుతారు. ఈ సత్యము యొక్క మహత్వాన్ని గురించి అనేక రకాల మనకి పురాణాల్లో చెప్పబడ్డది. ఈ ఐశ్వర్య నాశకాలు కొన్ని చెప్పబడ్డాయి, అంటే మన ఐశ్వర్యాన్ని హరించేటటువంటివి ఏమిటి అంటే అవి అసత్యత, నిష్ఠురత, కృతజ్ఞత, భయం ప్రమాదోపి, అలసత, విషాదిత, వృధాభిమానోషతి దీర్ఘసూత్రత, తథాంగవాక్షాది వినాశనం శ్రియః అని చెప్పి ఈ శ్రియః సంపద యొక్క వినాశనం, నాశనాన్ని చేకూర్చేటటువంటివి అంటే సంపదల్ని నాశనం చేసేటటువంటివి ఐశ్వర్య భంగములైనటువంటి వాటిని శాస్త్రం చెబుతోంది. మనము సంపదలు కలిగి ఉండాలి, ధన వంతులంగా మనం ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు, ఐశ్వర్యపరులుగా ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే అవి అసత్యత, సత్యమునకు భిన్నంగా ప్రవర్తించటం, అబద్ధాలు ఆడటం ఉన్నదే అది ఐశ్వర్య నాశకము, దరిద్రాన్ని తెస్తుంది, లక్ష్మిని పోగొడుతుంది, దరిద్ర ప్రదమ్మని మనకి తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి అది పనికిరాదు. అసత్యత, నిష్ఠురత, నిష్ఠురంగా మాట్లాడేటటువంటి లక్షణం కూడా పనికిరాదు. కృతజ్ఞత, చేసినటువంటి మేలు మరిచేటటువంటి పద్ధతి కూడా పనికిరాదు. భయం ప్రమాదో అలసత, భయలక్షణము, ప్రమాద లక్షణము, అలస స్వభావము, దేన్ని కూడా చురుకుగా చేయకుండగా అలస స్వభావం పొందటము, విషాదిత ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండటము, వృధాభిమాన అనవసరమైనటువంటి ఆత్మాభిమానం పెంచుకోవటము, అతి దీర్ఘసూత్రత ఏదో జరుగుతుందిలే, ఏదో జరుగుతుందిలే, ఎప్పటికోప్పటికి చూసుకోవచ్చులే అని చెప్పి ఆ దీర్ఘసూత్రుని యొక్క లక్షణం కూడా పనికిరాదు. తథా అంగన అక్షాది, స్త్రీ వ్యామోహము, అక్షవ్యామోహం అంటే జూదము, ఇవన్నీ కూడా ఐశ్వర్య నాశకములు అని చెప్పి చెప్పబడ్డాయి. వాటిల్లో మొట్టమొదటిదే అసత్యత అని చెప్పబడ్డది. కాబట్టి అసత్యము పలకటము అనేటటువంటిది అది ఐశ్వర్య నాశకం. మనం ఏదో అబద్ధం చెప్పటం వల్ల ఏదైనా కొంత లబ్ధి పొందితే పొందొచ్చు తాత్కాలికంగా, అది తాత్కాలికమే తప్పితే శాశ్వతంగా ఐశ్వర్య బాధకమే అవుతుంది, ఐశ్వర్య భంజకమే అవుతుంది అది. కాబట్టి మనం ధనవంతులంగా నిలబడాలి నాలుగు కాలాల పాటు అని అనుకుంటే ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కాదు, శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని సాధించుకోవాలి అని అనుకుంటే ఈ మొదటిదైనటువంటి ఐశ్వర్య భంజకములలో మొదటిదైనటువంటి అసత్యత అనేటటువంటి దానికి మనము లోను కాకుండగా సత్యాన్ని పాటిస్తూ మనము ఐశ్వర్యవంతులంగా శాశ్వతంగా ఉండాలి అని చెప్పి పెద్దల ఆశయం.